సెవెంత్ గ్రేడ్ వరకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. సో ఏం సినిమాలు చేయకూడదు అనుకున్నాను. తర్వాత ఎయిత్ గ్రేడ్లో రుద్రమదేవి వచ్చింది నాకు ఆఫర్. సో అది చేసిన తర్వాత తెలియన ఇంట్రెస్ట్, అలా మూవీస్లోకి వెళ్ళిపోయాను, తెలియని ఇంట్రెస్ట్ వచ్చింది మూవీస్ మీద. సో ఒకరోజు జీకే అంకుల్ వచ్చేసి ఇలా అడిగారనమాట. సో నాన్నని అడిగారు, నేను లేనప్పుడు టెన్త్ ట్యూషన్స్ అవన్నీ చేస్తున్నాను. నాన్నని అడిగారనమాట ఇలా మూవీ రోల్ ఉంది చేస్తారా అని. అది అని చెప్పలేదు, నాకని చెప్పలేదు, ఫస్ట్ స్టోరీ చెప్పారు నాన్నకి. స్టోరీ చెప్పిన తర్వాత నాన్న చెప్పారు, ఏంటి ఎవరికి చెప్తున్నారు స్టోరీ, జీకే గారు ఎవరికి చెప్తున్నారంటే. స్టోరీ అంతా చెప్పిన తర్వాత చెప్పారు ఇది రోషన్కి ఇది అని, ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి చెప్పిన తర్వాత నాన్నకు కూడా చాలా నచ్చింది స్క్రిప్ట్. సో నెక్స్ట్ డే వచ్చేసి నన్ను అడిగారు. నెక్స్ట్ డే ఆయన కూడా నర్వస్గా చేస్తాడా చేయడా, ఎందుకంటే నాగార్జున సార్, నిమ్మగడ్డ ప్రసాద్ గారు అన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సో చేస్తాడా దానికంటే ఒక మంచి స్క్రిప్ట్, ఒక ఫస్ట్ మూవీ, ఒక ఆపర్చునిటీ కోల్పోకూడదు రోషన్ అని చెప్పి నర్వస్గా వచ్చారు నా దగ్గర ఒప్పుకుంటానా లేదా అని. సో నేను ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సినిమా చేస్తామంటే లేదు నాన్న, నేను స్టడీస్లో ఇలా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, లెవెన్తే కదరా, లెవెన్త్ మరి అంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు కదా అంటే, సరే నాన్న స్క్రిప్ట్ బాగుంటే చేస్తాను అని ఏదో పెద్దోళ్ళ మాట్లాడేసాను అనమాట. సో నాకు ఒక బ్రీఫ్ సమరీ ఇచ్చారు స్క్రిప్ట్ది. సో దాని తర్వాత చెప్పారు నాగార్జున గారు కూడా ఈ రోల్ చేస్తున్నారంటే, దాని తర్వాత నాకు ఎక్సైట్మెంట్, ఇంకా ఎక్సైట్మెంట్ అయిపోయి. సో నాన్న వెంటనే కాల్ చేసి ఓకే చెప్పు అని ఆయనని అడుగుతా ఉన్నాను అనమాట. సో అలాగే ఈ మూవీ నాకు వచ్చి మళ్ళీ ఫోటోషూట్స్ అవన్నీ జరిగినాయి. సో అలా ఈ సినిమాలోకి వచ్చాను. సో ఫస్ట్ ఫిల్మ్లోనే ఒక పెద్ద హీరోతో సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారు సార్. సో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనతో. సో చాలా నేర్చుకున్నాను, ఎవరికి రాదు ఆపర్చునిటీ ఒక పెద్ద స్టార్తో ఫిల్మ్ చేయాలని, ఎవరికి రాదు ఆపర్చునిటీ, నాకు వచ్చింది. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ, ఐ కుడెంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ మోర్. సో చాలా నేర్చుకున్నానండి. ఆయన నాకు కాంప్లిమెంట్స్ కూడా చాలా ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. స్టార్టింగ్ 2 డేస్ నర్వస్గా ఉండింది. సో ఆయన నాతో ఇంటరాక్ట్ చేసి 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 ఆ కంఫర్ట్ లెవెల్ వచ్చేసింది సార్తో. ద క్యారెక్టర్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండి. చాలామందికి రాదు ఇలాంటివి, ఇలాంటి రోల్స్ ఇవన్నీ చాలామంది అంటే ఒక టీనేజ్ లవ్ స్టోరీ అండి, ఒక ఏజ్ దాటిన తర్వాత చేయలేరు ఇది. సో నేను ఇప్పుడు చేయాలంటే కూడా చేయలేను అది ఆ రోల్. సో ఆ లాస్ట్ ఇయర్, ఆ 1 ఇయర్ బ్యాక్, ఆ ఫేస్, ఆ ఇమ్మచ్యూరిటీ అలాగే ఉండాలండి. సో ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇప్పుడే యాక్సెప్ట్ చేయరు జనాలు నన్ను. నాకు కాన్వెంట్స్ రోల్ అవన్నీ కూడా ఈ సినిమా తర్వాత కాన్వెంట్, ఎందుకంటే కాన్వెంట్ అంటే నిర్మలా కాన్వెంట్ ఒక్కటే గుర్తురావాలి నా లైఫ్లో. ఒక స్కూల్ రోల్ చేశానంటే అది నిర్మలా కాన్వెంట్ ఒక్కడే ఉండాలి. సో నాకు తెలిసి జనాలు యాక్సెప్ట్ చేయరు నన్ను ఒక మెయిన్ లీడ్గా. సో అందుకే ఒక 22-21 అయినాక గ్రాడ్యుయేషన్ అన్నీ పూర్తి చేసుకుని వస్తాను మళ్ళీ.